హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో జింజర్ గార్లిక్ పేస్ట్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా ప్రాసెస్ని ఫాలో అయిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే, ఈ విధంగా జింజర్ని గార్లిక్ని మార్కెట్ నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చుకోవాలి. వన్స్ ఇలా తెచ్చుకున్న ఈ జింజర్ గార్లిక్కి ఒక పీల్ ఉంటుంది కదా, సో అదంతా రిమూవ్ చేసేసుకొని వీటన్నింటిని మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక డ్రై క్లాత్ తీసేసుకోవాలి. డ్రై క్లాత్ తీసుకొని ఈ జింజర్ గార్లిక్ ఉన్న వెట్టంతా పోయేలాగా తుడిచేయాలన్నమాట. ఎందుకంటే మనము స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ పీసెస్కి వెట్ లేకుండా చూసుకోండి, తడి లేకుండా. సో ఈ విధంగా మంచిగా ఒకసారి తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ జింజర్ గార్లిక్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి మనం ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటాం. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకు కొంతకాలం అనేది స్టోర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఈ ముక్కలతో పాటు నేను కొంచెం ఆయిల్, అదేవిధంగా సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీకి మనం మంచిగా పేస్ట్ వచ్చేలాగా మెత్తగా పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనము ఇప్పుడు ఈ పేస్ట్ వచ్చింది కదా, ఈ పేస్ట్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో మనము పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను గాజుది ఎయిర్టైట్ కంటైనర్ యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో పేస్ట్ అంతా దీంట్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ని మనము కొంతకాలం వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్లో ఏ వంట చేసినా మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ బై బై.